హలో నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైనా పలుకులు నేను ఎప్పుడు జూడియో దగ్గరికి వచ్చేసాను సేల్ లో ఏమేమి పెట్టారో మీకు కూడా అని చెప్పి మిమ్మల్ని కూడా అన్నమాట ఇంకేమి లేటు వెళ్ళి చూసేద్దాం స్టూడియో వాళ్ళు ఎక్కడ చూసినా సేల్ 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 అని చెప్పి బాగా అట్రాక్ట్ చేస్తారు జనాల్ని లాస్ట్ ఇయర్ నేను ఇలానే చాలా కొనేసాను సేల్ లో ఉన్నాయి తక్కువకి వస్తున్నాయి అని చెప్పి నైన్టీ నైన్ అలా అని కానీ చాలా వరకు యూజ్ చేయలేదు అందుకే ఈసారి ఏది అవసరమో అదే కొందామని చెప్పి వచ్చాను అనమాట చాలా వరకు తగ్గించే కొందామని చెప్పి చూశాను అండ్ లక్కీలీ నేను వెళ్ళిన జూడియో స్టోర్ కి పెద్దగా కలెక్షన్ కూడా లేవన్నమాట సో ఓకేలే పాప వరకు తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను నాకు ఏమైనా సెట్ అయితే ఏమో అని చూశాను గానీ పెద్దగా నచ్చలేదు మాక్సిమం నా దగ్గర ఉన్న టైపే ఉన్నాయని బట్ జూడియో సేల్ అయితే ది బెస్ట్ అండి ఎవ్రీ ఇయర్ జాన్వరి ఫస్ట్కి పెడతారు నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్కే చూసా అని చెప్పి ఇయర్ థర్టీ ఫస్ట్ అలా కూడా వెళ్ళాను బట్ లేదు సేల్ ఫస్ట్ పెడతారు ఉన్న కలెక్షన్ అంతా కొత్త కలెక్షన్ ఏం తీసుకురారు కానీ ఆల్రెడీ ఉన్న కలెక్షన్ అంతా సేల్ లో పెడతారు ఫిఫ్టీన్త్ వరకు నడుస్తుంది సేల్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్న స్వెట్ షర్ట్స్ సిక్స్ నైన్టీ నైన్ అలా ఉన్న స్వెట్ షర్ట్స్ ఫోర్ నైన్టీ నైన్ అలా పెట్టారు అండ్ ఈ జూన్స్ చూసారా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ కి చాలా బెటర్ ప్రైజే అనిపించింది నాకు అండ్ ఈ స్వెట్ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్లీవ్స్ దగ్గర చూడండి డిఫరెంట్ గా వచ్చింది ఇవన్నీ త్రీ నైన్టీ నైన్ అలా ఉన్నాయి ఇంకా కుర్తీస్ విషయం వస్తే వన్ నైన్టీ నైన్ రూపీస్కి కుర్తీస్ మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగా అనిపించింది డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఎవరైనా వేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ స్ట్రక్స్ చూసారు కదా కాటన్ స్ట్రక్స్ అవిను ఇవి కూడా చాలా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ ఈ ఫ్రాక్స్ అవి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో పెట్టారనమాట మీరు జూడియోకి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైమ్స్ లో వెళ్ళిపోండి మార్నింగ్ వెళ్తే మీకు కొంచెం రష్ అనేది తక్కువ ఉంటుంది యూజువల్గా సేల్ టైమ్ లోని రష్ ఉంటుంది కదా ఫ్రీగా మీరు చూసుకోవడం అవ్వదు షాప్ తెరిసిన వెంటనే వెళ్ళిపోయాను నేనైతే చాలా వరకు డ్రెస్సెస్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్లో ఉన్నాయి అవి అయితే సేల్ ప్రైస్ పెట్టలేదు అండ్ ఈ షూస్ అవి చూశారు కదా ఇవి కూడా సేల్లో ఉన్నాయి మామూలుగా అయితే సెవెన్ హండ్రెడ్ కలా వస్తాయి తగ్గించారు అనమాట అండ్ ఈ స్లిప్పర్స్ చూసారు కదా ఇవి కూడా సేల్లో ఉన్నాయి నేను ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా ఈ టైప్ తీసుకున్నాను ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ టూ నైన్టీ నైన్ రూపీస్ తీసుకున్నాను ఇప్పుడు అవి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నాయి బెటర్ ప్రైజే కదా సేల్లోని క్యాండిల్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండే వాళ్ళకి జూడియో బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మీకు డిఫరెంట్గా ఉంటుంది కదా బట్ డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే వాళ్ళకి అంత బెటర్ కాదు ఎందుకంటే అంత క్వాలిటీ ఉండదు అని నా ఫీలింగ్ ఇంకా ఈ స్లిప్పర్స్ చూసారా నేను ఇవి లాస్ట్ టైం చూసా నాకు చాలా బాగా నచ్చాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ పెడతాడు కదా అని అప్పుడు తీసుకోలేదు బట్ ఇప్పుడు సేల్ కూడా పెట్టలేదు అనమాట అవి ఫోర్ నైన్టీ నైన్ ఏ ఉన్నాయి సో ఇంకా తీసుకోవాలా వద్దా అని చెప్పి డైలమాలో ఉండిపోయాను చూడాలి తీసుకుంటాను ప్రెసెంట్ అయితే తీసుకోలేదు అండ్ పిల్లల సెక్షన్ లో అయితే ఆ టీషర్ట్స్ అవి నైన్టీ నైన్ రూపీస్ కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తున్నాయి చెరిపండు పుట్టిన దగ్గర నుంచి నా సెక్షన్ లో కన్నా పిల్లల సెక్షన్ లోనే ఎక్కువ గడిపేస్తున్నాను నేను చాలా వరకు చూశాను బట్ తీసుకోలేదు ఎక్కువ ఎందుకంటే వింటర్ షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది ఎక్కువ బట్టలే షాప్ చేసేసాను అందుకే కొంచెం కంట్రోల్గా ఉందామని చెప్పి తక్కువే తీసుకున్నాను అప్పటికి ఉండలేక తీసుకున్నాను అవి కూడాను ఇంకా చెరిపండు అల్లరైతే చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం అదంతా తిరిగేసి దాన్ని పట్టుకోవడమే ఇంకా కష్టమైపోతుంది అది జూడియో హాల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర మేడం గారు చూడండి అవన్నీ తీస్తుంటే ఏం తీయద్దు అంటున్నానని చెప్పి నో నో అంటుంది మీరు కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలతో ఎలాంటి ఫేస్ చేస్తారా ఫేస్ చేస్తే కమెంట్ చేయడం మర్చిపోవద్దు